నువ్వు మనిషివి కాదు కృష్ణ, దేవతవి. లీలా, ఏంటి ఆలోచిస్తున్నావు? మన ఇంట్లో మనం లేకుండా ఊరు కాని ఊర్లో, మనది కాని ఇంట్లో పరాయి వాళ్ళలా ఉండాల్సి వస్తుందండి. అంతా మనది, అందరూ మనవాళ్ళనుకునే మంచి మనసు కృష్ణది. మనం ఇలా అనుకుంటున్నామని తెలిస్తే కృష్ణ చాలా బాధపడుతుంది లీలా. కృష్ణది మంచి మనసు కాబట్టే హర్షని రాశిని కలపడానికి వాళ్ళక్కని తీసుకురావడానికి వెళ్ళింది. రాశి తన బుద్ధి మార్చుకోకుండా ఇక్కడికొచ్చిన తర్వాత మళ్లీ అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుందేమోనని భయంగా ఉందండి. ఎవరెన్ని తప్పులు చేసినా కృష్ణ అందర్నీ క్షమించి కలుపుకుపోతుంది. కృష్ణకి అంత గొప్ప సహనం సంస్కారం ఉంది కాబట్టే కూలిపోతుంది అనుకున్న తన కాపురాన్ని నిలబెట్టుకోగలిగింది. తన కాపురాన్ని పాడు చేయాలనుకున్న రాశి జీవితాన్ని కూడా బాగుచేయాలని చూస్తోంది. కృష్ణ పుణ్యమా అని హర్ష రాశీలు కూడా ఒకటైపోతే మనం బాధపడాల్సింది, ఆలోచించాల్సింది వర్షిణి జీవితం గురించి. అమ్మా, ఇన్ని రోజులు మీరు నన్ను దూరం పెట్టినందుకు నేను భరించలేకపోయాను. నాన్న ఆరోగ్యం పాడవడానికి కూడా నేనే కారణం. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు బావుండాలని, వాళ్ల జీవితాలు బావుండాలనే కోరుకుంటారు. మేం కూడా నువ్వు బావుండాలనే కోరుకున్నాం, కానీ నువ్వు మా మాట వినలేదు. వినుంటే ఇన్ని గొడవలు సమస్యలు వచ్చుండేవి కాదు కదరా. నేను కష్టపడిందానికి దేవుడు దేనికీ లోటు లేకుండా ప్రతిఫలాన్నిచ్చాడే తప్ప, ఆస్తుల ఐశ్వర్యాల కోసం నీవెప్పుడు ఆరాటపడలేదురా. పరువుగా నలుగురిలో తలెత్తుకు తిరిగేలా బతికితే చాలనుకున్నానరా. మా అదృష్టం కొద్దీ ఆ పరువునే పోగొట్టుకుని వీధిని పడాల్సొచ్చింది. ఇప్పటికైనా ఆ హారికని వదిలేసొచ్చి మంచి పనిచేశావు. నీ జీవితానికి ఇదే పెద్ద గుణపాఠం అనుకుని ఇక మీదటైనా ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉండు. ఇంకెప్పుడు ఆ హారికని కలవడం కానీ హారిక గురించి ఆలోచించడం కానీ చేయనని నాకు మాటివ్వు. నిజాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు నటించడం తప్పదు, నటించడం తప్పకుండా కాదు. రాశి చేత నిజం చెప్పించడానికి నేను నిన్ను మోసం చేసినట్టుగా చెప్పాల్సి వచ్చిందని మీ వాళ్ళకి చెప్పే. అప్పుడు మీ వాళ్ళు నిన్ను నన్ను ఇద్దరిని అర్థం చేసుకుంటారు. మాటివ్వడానికి ఆలోచిస్తున్నావేంటి హర్ష? మీ నాన్న అడుగుతున్నారు కదరా, మాటివ్వు హర్ష. ఏం అవసరం లేదు పెద్దమ్మా. హర్ష తనంతట తానుగా వచ్చి తను చేసిన తప్పుని ఒప్పుకున్నాడు. హర్ష కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపిస్తున్నప్పుడు మాటివ్వడాలు, ఒట్లు వేయడాలు ఎందుకు పెద్దనా? పెద్దమ్మా, హర్ష వచ్చి చాలాసేపు అయింది, ఎప్పుడు తిన్నాడో ఏమో. భోజనం చేద్దాం పదండి. రా హర్ష. తినడానికి వస్తున్నట్టున్నారు,
ఫ్రీ లాడ్జింగ్ బోర్డింగ్ వీళ్ళ పనే బాగుంది. రాయ్, నేను చెప్పినవన్నీ గుర్తున్నాయిగా? గుర్తున్నాయి గారు.